ఇవాల్టి మనబడి కార్యక్రమంలో మనం సరస్వతి నగర్లోని మోడర్న్ స్కూల్లో ఉన్నాము. సో మోడర్న్ స్కూల్లో ఈరోజు ఈ పిల్లలు చేసేటువంటి యాక్టివిటీస్ ఏంటో నేను మీకు చూపించబోతున్నాను. సో ఆర్ యు ఆల్ రెడీ? లెట్స్ బిగిన్ ది షో. మోడర్న్ స్కూల్లో ఇవాల్టి అసెంబ్లీ బిగిన్ అయింది. అసెంబ్లీతో ఈరోజు ఫ్రెష్గా డేని స్టార్ట్ చేయబోతున్నారు. సో హ్యావ్ అ లుక్. खोलो खोलो दरवाजे पर करो किनारे कूटे से बंदी है हवा मिल के छुड़ाओ सारे आ जाओ पतंग लेके अपने ही रंग लेके आसमां का शामियाना आज हमें है सजाना क्यों इस कदर हैरान तू मौसम का है मेहमान तू ओ दुनिया सजी तेरे लिए खुद को जरा पहचान तू तू धूप है जन से स्कूल अटेंशन नेशनल एंथम जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जल सितरंगा तब शुभ नामे जाहे तब शुभाशिष मागे जाहे तब जय दाता जनगण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे असेंबली अभी अभी है उतारी जिंदगी तो है बताशा मीठी मीठी सी है आशा चख ले रख ले हथेली से ढक ले से तुझ में अगर प्यास है बारिश का घर भी पास है रोके तुझे कोई क्यों भला वील असेंबली ऑब्जर्व చేశారు కదా పిల్లలు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో పిల్లలు అంత కాన్ఫిడెంట్ గా ఉండాలి అంటే స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే వాళ్ళు ఎంత ఫ్రీడమ్ తో హాయిగా చదువుకోగలుగుతారో అప్పుడు మాత్రమే ఆ కాన్ఫిడెన్స్ అనేది బయటకు వస్తుంది. సో ఇప్పుడు కిండర్ గార్టెన్ లెవెల్లో బుజ్జి పిల్లలు ఎలా ఉన్నారో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఆల్రెడీ ఒక క్లాస్ జరుగుతుంది, వి ఆర్ గోయింగ్ టు ఎంటర్ ద క్లాస్. ఎక్స్క్యూజ్ మీ, హలో, గుడ్ మార్నింగ్. How are you? I am Yeah, very good. Ma'am, something is going on in the class? Yes, sir. Aim teach chestunaru? Action words. Action words. Okay, please go ahead with your thing. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నాయి మోడర్న్ స్కూల్లో. సి ఎంత బ్యూటిఫుల్గా ఇంటీరియర్ డిజైన్ చేశారో. యాక్చువల్లీ ఇంత బ్యూటిఫుల్గా క్లాస్ రూమ్ ఎందుకు ఉండాలి అంటే పిల్లలకి ఒక క్రియేటివ్ థాట్స్ రావాలి, అంటే వాళ్ళు క్రియేటివ్గా ఏదైనా పర్ఫామ్ చేయాలి అంటే వాళ్ళ చుట్టూరా కూడా క్రియేటివ్ వాతావరణం కానీ ఉందనుకోండి వాళ్ళు చాలా బాగా బ్లాసమ్ అవుతారు. సో అదే కాన్సెప్ట్ని తీసుకొని కిండర్ గార్టెన్లో మోడర్న్ స్కూల్లో ఇంత క్రియేటివ్గా క్లాస్ రూమ్ని డిజైన్ చేశారు. క్లాస్ రూమే కాదు, ఈ పిల్లలు కూడా చాలా క్రియేటివ్. కావాలంటే చూడండి, ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం వీళ్ళతో. హలో ఎవ్రీవన్, హాయ్. యా, సి ఇప్పుడు నేను ఏం యాక్షన్స్ చెప్తానో అవి మీరు చేయాలి, ఓకేనా? ఇప్పుడు వెజిటబుల్స్ కట్టింగ్ చేయండి. వెజిటబుల్స్, వెరీ గుడ్. నేను స్టాచ్యూ అంటే స్టాప్ అయిపోవాలి, ఓకేనా? వెజిటబుల్స్ కట్టింగ్ చేయండి, మళ్ళీ స్టాచ్యూ.
రిలాక్స్. ఇప్పుడు కుకింగ్ చేయండి. కుకింగ్ వెరీ గుడ్. స్టాచ్యూ హా రిలాక్స్. నౌ డూ డాన్సింగ్. డూ డాన్సింగ్ వెరీ గుడ్ వెరీ గుడ్. హా కీప్ డాన్సింగ్ రైట్. స్టాచ్యూ రిలాక్స్ వెరీ నైస్. నౌ పిల్లి పాలు ఎలా తాగుతుంది? అలా తాగుతుందా పిల్లి? అవునా వెరీ గుడ్. మరి మీరు ఎలా తాగుతారు పాలు? ఓ అవునా. మరి లయన్ ఎలా తాగుతుంది? లయన్ సి ద వే దే ఆర్ ఎక్స్ప్రెసివ్. ఆ ఛాన్స్ వాళ్ళంత బాగా ఎక్స్ప్రెస్ చేయగలగటానికి, ఇప్పుడు నేను ఎవరో ఒకటి తెలీదు, జస్ట్ ఇప్పుడే ఎంటర్ అయ్యాను వీళ్ళ క్లాస్ రూమ్లోకి, కానీ వాళ్ళంత బాగా భయం లేకుండా వాళ్ళు అనుకునేది ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ హ్యాప్నింగ్ ఇన్ మోడర్న్ స్కూల్. సో జస్ట్ రాట్ మెథడ్స్ లేకుండా చదవటం అనేదే కాకుండా వాళ్ళని ఫ్రీగా ఒక వాతావరణంలో ఉంచినప్పుడు ఇది జరుగుతుంది. లెట్స్ గెట్ ఇన్ టు నెక్స్ట్ క్లాస్. ఐ ఆల్ రెడీ? ఓకే. సో గేమ్ ఏంటంటే నేను స్ట్రాంగా, మీరు స్ట్రాంగా? నేను స్ట్రాంగా? నిజమా? మీరంతా స్ట్రాంగ్ కాదా? చాలా వీకా? అవునా? నేను ఇంకా మీరే స్ట్రాంగ్ అనుకుంటున్నానే. మీరందరూ ఈరోజు పాలు తాగారా మార్నింగ్? అప్పుడు మీకు చాలా ఎనర్జీ ఉంటుందేమో. ఒకసారి చూద్దామా ఎవరు స్ట్రాంగో. నేనేం చేస్తానంటే నా చెయ్యిని ఇలా పెడతాను, మీరందరు నా చెయ్యిని పట్టుకోండి. హా వెరీ గుడ్. ఇప్పుడు మీరు నా చెయ్యిని ఇటు సైడ్కి తీసుకొస్తే మీరు విన్నర్స్. ఇటు అంటే నేను విన్నర్. ఓకేనా? రెడీ ఫర్ ద గేమ్? సో 1 2 3 గో. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నింగ్ విన్నింగ్ హ్యాపెన్స్ హియర్. అంటే ఇలాంటి వాతావరణంలో కానీ చదివారనుకోండి ఖచ్చితంగా దే ఆర్ గోనా విన్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. వీళ్ళకి నేను ఇప్పుడు ఒక ఎగ్జామ్ పెట్టబోతున్నాను. ఎగ్జామ్ పెట్టనా? నో, ఏం లేదు. జస్ట్ వీళ్ళని ఒక క్వశ్చన్ అంటే ఒక స్టోరీ దాని బిగినింగ్ చెప్పి వదిలేస్తాను. వీళ్ళు ఎలా ఎంత క్రియేటివ్గా ఎండ్ చేస్తారో చూడండి. ఓకే చిల్డ్రన్, ఒక చిన్న ఎలిఫెంట్ ఉంది. ఓకేనా? ఎంత ఎలిఫెంట్ ఉంది? చిన్ని ఎలిఫెంట్. అది ఫారెస్ట్కి వెళ్ళింది. ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ మమ్మీకి కోపం వచ్చింది. వాళ్ళ మమ్మీకి కోపం వచ్చి ఏం చేసిందంటే ఎలిఫెంట్ని కొట్టింది. చిన్న ఎలిఫెంట్ని ఎవరు కొట్టారు? వాళ్ళ మమ్మీ కొట్టింది. కొట్టగానే అప్పుడు ఎలిఫెంట్ కోపం వచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు ఎలిఫెంట్ ఎక్కడికి వెళ్ళింది? తర్వాత ఏం జరిగింది? నువ్వు చెప్తావా? దూరంగా వెళ్ళిపోయి ఎక్కడికన్నా వెళ్ళిపోయి కోపం ఇంకా తగ్గిపోతే అక్కడే నిద్రపోయి అక్కడే పాలు దొరికితే తాగి తాత దిగులేస్తే వాళ్ళ మమ్మీ దగ్గరకు వచ్చి సారీ చెప్పి నైట్ అయితే నిద్రపోయారు. అబ్బా వెరీ గుడ్. ఇంటికి వచ్చి సారీ చెప్పి. వెరీ గుడ్, వెరీ క్రియేటివ్. అప్పుడైనా మమ్మీ కొట్టిందా నిన్ను కూడా? కొట్టలేదా? గుడ్ బాయ్ కదా. అస్సలు అల్లరి చేయవా? నీ కోట్ భలే ఉందిరా. ఇది మా మమ్మీ వాళ్ళు తెచ్చా సర్ప్రైజ్ గారా. మా పిన్ని వాళ్ళు మన నాన్న వాళ్ళు ఉండేటప్పుడు. ఓ వెరీ గుడ్, వెరీ ఎక్స్ప్రెసివ్ రైట్. యాక్చువల్లీ అసలు ఇంత క్రియేటివ్గా ఆన్సర్ చేయడం అనేది అంత ఈజీ కాదు, ఎస్పెషలీ కెమెరా ముందు. వీళ్ళు ఇంత ధైర్యంగా చేయగలుగుతున్నారంటే ఇట్స్ రియల్లీ అమేజింగ్. యంగ్ సైంటిస్ట్ని తయారు చేయటానికి మోడర్న్ స్కూల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏంటి అంటారా? యాక్చువల్లీ వీళ్ళు ఎంతో క్రియేటివ్గా సైన్స్ ప్రాజెక్ట్స్ని చేసి ఉంచారు ఇక్కడ డిస్ప్లే. అంటే వాళ్ళు ఒక సైన్స్ బ్లాక్ ఏర్పాటు చేశారు. సైన్స్ బ్లాక్లో పిల్లలు ఎంతో క్రియేటివ్గా వాళ్ళ బ్రెయిన్స్ని ఉపయోగించి వాళ్ళ స్టఫ్ మొత్తం ఈ ప్రాజెక్ట్ రూపంలో బయటకు తీసుకొచ్చారు. ఇట్స్ అమేజింగ్ కదా, సీరియస్లీ. అంటే ప్రాక్టికల్ ఎడ్యుకేషన్.
లెట్స్ టేక్ అ షార్ట్ బ్రేక్ ఇన్ మన బడి ప్రోగ్రామ్.